మహారాష్ట్ర దరిద్రం ఏంటంటే ఓడిపోయి చిట్ట చివరిలో ఉన్నటువంటి ముగ్గురు మూడో వాడు నాలుగో వాడు కలిసి రెండవ స్థానంలో వచ్చిన గెలిచిన కూటమిలో వాడిని కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ గెలిచినటువంటి వాడు రెండో కూటమోడికి 100కి పైగా సీట్లు వచ్చినోడిని కాదని 50 సీట్లతో ఉన్న తను సీఎం కావడం కోసం 40లో పడిపోయినోడిని 30లోకి వచ్చినటువంటి వాడిని కలుపుకుపోతూ సాగినటువంటి ఒక పచ్చి వ్యభిచార కూటమి అది. ఎలక్షన్ ముందు కలిసి చేసుకుంటే తప్పే లేదు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేసుకుంటే తప్పులేదు, కానీ స్పష్టత లేనటువంటి కూటమి. దాంట్లో కేవలం ముఖ్యమంత్రి పదవి అన్న కాంక్షతో జరిగినటువంటి కూటమి. దాని దౌర్భాగ్యమే ఏమైంది, అయాచిత వరంగా వచ్చినటువంటి మంత్రి పదవులతో ఇంతకుముందు ఉన్నటువంటి హోంమంత్రి ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడ్డాడు, ఇంతకుముందు ఉన్నటువంటి డీజీపీ ఎట్టయిపోయింది, అసలు అక్కడ అల్ల కల్లోల దరిద్రం నడుస్తుంది. వీటన్నిటి మధ్యన తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటంటే, నవాబ్ మాలిక్ ఎవడైతే మొన్ననే నార్కోటిక్ డ్రగ్స్ విషయంలో అధికారిని భయపెట్టి చివరికి మాఫియా శక్తులకు అండగా నిలబడ్డాడో అదే నవాబ్ మాలిక్ గాడు తాజాగా చేసినటువంటి పని, ముంబై జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మీదన ఆ బ్యాంక్ డిపాజిట్లు సురక్షితం కాదంటూ ముంబై ముఖ్య కూడళ్లలో హోర్డింగులు పెట్టించాడు. ఒక మంత్రి అయ్యి ఉండి వీడు ఒక ప్రభుత్వ బ్యాంక్ని, సహకార బ్యాంక్ని, దాని మీద ఇప్పుడు పరువు నష్టం దావా వేస్తామంటే 1000 కోట్ల రూపాయలకి నోటీస్ ఇచ్చింది ఆ బ్యాంక్. అంటే రాజకీయాల కోసం ఎంతగా దిగజారతారు ఇట్లాంటి నీచొప్ప వెదవలు అనడానికి సాక్ష్యం ఇది.